नमस्ते केसीएफ न्यूज को स्वागत ना पेर तरंगणी मुंदुगा बुलेटिन लो हेडलाइंस चूद्दाम नारा लोकेश पै तीव्र आग्रह व्यक्तम चेसिन एमएलए एलीजा ఏలూరులో 5K రెడ్ రన్ విజేతలకు బహుమతులు ప్రదానం లక్ష్మీపురంలో డ్రోన్ ఫ్లైట్ ద్వారా గ్రామాల్లో రీసర్వే పనులు పాలకొల్లులో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాలి ఎంపీ మిథున్ రెడ్డి ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం వైఎస్ఆర్ పార్టీలోని కొంతమంది వ్యక్తులు రాజకీయంగా తనను ఎదుర్కోలేక తనతో పోటీ పడలేక తనను అవినీతి పరుడిగా చిత్రీకరించాలని చూస్తున్నారని చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ నారా లోకేష్ తో కుమ్మక్కయ్య కలిసి ఒక స్క్రిప్ట్ రాసి నా గురించి జంగారెడ్డిగూడెంలో జరిగిన నారా లోకేష్ బహిరంగ సభలో నన్ను నా తమ్ముని అవినీతి పరుడిగా ముద్రించే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. తప్పు రాసి ఇస్తే చూసుకుని చదవాల్సిన లోకేష్ జిల్లాలో ఇసుక దొంగను పక్కన పెట్టుకుని తనను అవినీతి పరుడిగా చూపాలనుకోవడం అవివేకం ఆలోచన రాహిత్యం అన్నారు. ముందుగా ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా ఆధ్వర్యంలో లోకేష్ దిష్టిబొమ్మను గాడిదపై పెట్టి పట్టణంలో ఊరేగించారు. అనంతరం మంగళవారం లోకేష్ సభ జరిగిన ప్రాంతాన్ని పాలతో శుభ్రం చేసి అనంతరం లోకేష్ విగ్రహాన్ని నేలపై పడేసి వైసీపీ నాయకులు కొట్టారు. మాలో ఉన్నటువంటి కొంతమంది కోవర్ట్ ఎదవలో నీకు ఇచ్చి నిన్ను వాడుకున్నారు. ఎందుకంటే నన్ను రాజకీయంగా ఎదుర్కోలేక నన్ను రాజకీయంగా ఎదుర్కొని నాతో పోటీ పడలేక నేను నిరంతరం ప్రజల్లో ఉంటాను కాబట్టి వాళ్ళు ప్రజల్లో ఉండరు కాబట్టి నన్ను ఎదుర్కోలేక నన్ను పోటీ నాతో పోటీ పడలేక నిన్ను వాడుకు నీతో చదివించారు. కనీసం వాళ్ళు తప్పించినప్పుడు ఆ తప్పులు సరిదిద్దుకోవడానికైనా నీకు చేతన అవ్వాలి కదా. కనీసం పక్కన ఉన్న వాళ్ళని అడగాలి కదా ఇక్కడ నిజంగా ఇసుకుందా అని. నిజంగా అసలు ఇసుక గురించి మాట్లాడేటప్పుడు నీ పక్కన ఎవరున్నారని ఒకసారి చూసుకోవాలి కదా. నీ పక్కన ఇసుక మట్టి విషయాల్లో గజ దొంగను పెట్టుకుని ఈ జిల్లాలో గజ దొంగ ఇసుక విషయంలో కానీ మట్టి విషయంలో కానీ అలాంటి వ్యక్తిని పక్కన కూర్చోబెట్టుకుని నువ్వు ఇసుక గురించి మాట్లాడుతున్నావు. సిగ్గయ్యాలి. ఇదా నీ సంస్కారం. పక్కన ఇసుక దొంగను పెట్టుకుని వేరే వేరే ఇసుక దొంగ అంటారా? సిగ్గున్నారు. ఇలాంటి మాటలు మాట్లాడను. నన్ను అంటున్నావు, నన్ను అవినీతి పరుడు అంటున్నావు. సరే, నా గురించి నీకేం తెలుసు? నేను ఒక ఐఆర్ఎస్ ఆఫీసర్ని, ఎడిషనల్ కమిషనర్ జిఎస్టీగా పనిచేస్తూ మా నాయకుడు పిలిస్తే నేను విఆర్ఎస్ తీసుకుని వచ్చా. నిజంగా నాకు డబ్బు సంపాదించడమే లక్ష్యం అయితే ఆ ఉద్యోగాలు మానేసి రావాల్సిన అవసరం. ఏలూరు కలెక్టరేట్ ప్రాంగణంలో గురువారం నిర్వహించిన 5K రెడ్ రన్ను జిల్లా రెవెన్యూ శాఖ అధికారి కిషోర్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా రన్నర్స్ కు పలు సూచనలు చేశారు. ఏలూరు జిల్లా నుంచి 30 మంది, పశ్చిమ గోదావరి నుంచి 30 మంది ఈ రన్లో పాల్గొన్నారు. మొదటి బహుమతిని ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లా విద్యార్థులు సాధించారన్నారు. అనంతరం జిల్లా యూత్ అధికారి దూలం కిషోర్ విజేత విద్యార్థులను అభినందించి బహుమతులు ప్రదానం చేశారు. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ మిషన్ అండ్ పర్లా ఇంకా 3 రౌండ్లు ఉన్నాయి, పర్లా జాగ్రత్తగా, ఇంకా 4 రౌండ్లు ఉన్నాయి, పర్లేదు. తీసుకుంటున్నారు. ఓకే, ఫస్ట్ ప్రైజ్ నెంబర్ 13. కంగ్రాట్స్. సెకండ్ ప్రైజ్ 15. థర్డ్ ప్లేస్ 26. అండ్ ఫ్రమ్ దేర్ కన్సలేషన్ ప్రైజెస్ నెంబర్ 1, 6, 25, 21.
తూర్పు గోదావరి జిల్లా తాళ్ళపూడి మండలం పెద్దేవం గ్రామ పంచాయతీ పరిధిలో జగనన్న శాశ్వత భూ హక్కు మరియు భూ రక్ష పథకంలో భాగంగా రీసర్వే పనులు ప్రారంభించారు. గ్రామ సర్పంచ్ తిగిరిపల్లి వెంకటరావు అధ్యక్షతన రీసర్వేకి శ్రీకారం చుట్టారు. వైకాపా నాయకులు తోట రామకృష్ణ మాట్లాడుతూ జగనన్న చేపట్టిన ఈ రీసర్వే వల్ల ప్రజలకు మేలు కలుగుతుందన్నారు. రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో సర్వే టీం డ్రోన్ ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు సత్యనారాయణ, పట్టపు స్వర్ణకుమారి, పంచాయతీ కార్యదర్శి వై అలేఖ్య, సువర్చల, విఆర్ఓ సుజాత తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నాయకుడు నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర గురువారం 2700 కిలోమీటర్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా కొయ్యలగూడెం మండలం సీతంపేట శివారులో ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని నారా లోకేష్ నాయకులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. ప్రజా చైతన్యమే లక్ష్యంగా మొదలైన పాదయాత్ర 200 రోజులు పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందని లోకేష్ తెలిపారు. 200 రోజులు పూర్తి కావడం పట్ల పలువురు నాయకులు లోకేష్ కు అభినందనలు తెలిపారు. ఏలూరు జిల్లా జీలుగుమిల్లి మండలం లక్ష్మీపురం గ్రామంలో డ్రోన్ ఫ్లైట్ సర్వే బుధవారం సొసైటీ ప్రెసిడెంట్ కొల్లూరి రాంబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా కొల్లూరి రాంబాబు మాట్లాడుతూ గ్రామంలో రీసర్వే చేసిన తర్వాత తమదైన ముద్రతో అన్ని రకాలుగా ఈ ప్రక్రియను ముగించాలన్నారు. భూ వివాదాలు, తగాదాలు లేని గ్రామాలు సాక్షాత్కారం కావడమే రీసర్వే లక్ష్యమన్నారు. సర్వే ఎక్కడ అసంపూర్తిగా మిగిలిపోయిందన్న మాటే రాకూడదన్నారు. పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గంలో నేతల మధ్య చిన్న భేదాలు లేకుండా సమిష్టి కృషి చేసి పాలకొల్లులో వైసీపీ జెండా ఎగురవేయాలని ఎంపీ మిథున్ రెడ్డి కోరారు. పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమావేశం అడబాల గార్డెన్స్ లో గురువారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మిథున్ రెడ్డి మాట్లాడుతూ క్రికెట్ టీం వలె విభేదాలు విస్మరించి పనిచేస్తే పాలకొల్లులో విజయం సాధ్యమన్నారు. రాబోయే ఎన్నికల్లో పాలకొల్లులోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా 15 సీట్లలో వైఎస్ఆర్సీపీ విజయం ఖాయమని, పార్టీ జెండా ఎగురవేశాక అందరికీ న్యాయం చేసే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో సమైక్యంగా పనిచేసి పాలకొల్లులో ఘన విజయం సాధించాలని పలువురు కోరారు. ఇంకా ఎంపీలు పిల్లి సుభాష్ చంద్రబోస్, భరత్, ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్, ప్రభుత్వ విప్ ముదునూరి ప్రసాదరాజు, కుడిపూడి సూర్యనారాయణ, మేక శేషుబాబు, చెరుకువాడ రంగనాథరాజు, గుడాల గోపి తదితరులు పాల్గొన్నారు. ఇదివరకు మన జిల్లా అధ్యక్షులు గారు చెప్పారు, చాలా మంచిగా మాట్లాడారు, చక్కగా ప్రతి ఒక్క పాయింట్ కూడా ఆయన ఒకటే అన్నారు. ప్రతి పార్టీ కూడా మన పార్టీ కూడా 40% ఓట్లు ఉంటాయి, మనం అందరూ కూడా కష్టపడి తెచ్చుకోవాల్సిందే ఆ 10% ఓట్లు అని చెప్పి నాకైతే ఖచ్చితంగా నమ్మకం ఉంది. పాలకొల్లు నియోజకవర్గంలో మనం గట్టిగా కష్టపడి సమిష్టిగా పనిచేసి 10,000 ఓట్లు మనం మార్చగలిగితే ఖచ్చితంగా జగనన్న అకౌంట్ లో మన పాలకొల్లు నియోజకవర్గం ఖచ్చితంగా గెలుపు అకౌంట్ లో ఉంటుందని చెప్పిగా మీకు అందరికీ తెలియజేస్తాను. మన ప్రతి నియోజకవర్గంలో కూడా మన గృహ సాధకులు కానీ, మనకుండే నాయకులు కానీ, మనకుండే ఇతరత్ర మీరు అపాయింట్ చేసిన వాలంటీర్లు కానీ అందరూ కూడా లెక్క తీసుకుంటే దాదాపు 10,000 పై చిరుకున్నారు. మనం అందరూ కూడా ఈ 10,000 మంది 2 ఓట్లు మనం మార్చగలిగితే కూడా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం అష్టోత్తర పూజలు వైభవంగా జరిగాయి. 7 శనివారాల స్వామి దర్శనం 7 జన్మల పుణ్యఫలమని భక్తులు భావిస్తారు. అష్టోత్తర పూజలకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. నిజశ్రావణ పౌర్ణమి పర్వదినం సందర్భంగా గురువారం ఉదయం నుండి ప్రత్యేక పూజలు, పారాయణ ఉపన్యాసాలతో తూర్పు గోదావరి జిల్లా తాళ్లపూడిలో శ్రీ కనకదుర్గ అమ్మవారి నామస్మరణతో శ్రీ నవదుర్గ ఆలయం భక్తులతో మారుమ్రోగింది. తాళ్లపూడి మండల కేంద్రంలో శ్రీ నవదుర్గ, శ్రీచక్ర సహిత శ్రీ కనకదుర్గాదేవి ఆలయంలో శ్రీ కనకదుర్గ అమ్మవారికి 100,000 గాజుల అలంకరణ, వెండి పుష్పాలు మరియు కుంకుమ పూజలు వైభవంగా జరిగాయని ఆలయ నిర్వాహకులు నీలి సూర్యనారాయణ పేర్కొన్నారు. దెందులూరు ఎమ్మెల్యే కోటారు అబ్బయ్య చౌదరి అధ్యక్షతన గురువారం దెందులూరు నియోజకవర్గ సచివాలయం కన్వీనర్లు ముఖ్య నాయకుల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికి అందజేసే విధంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆయన సూచించారు. జెడ్పీ చైర్పర్సన్ గంటా శ్రీదేవి, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. సచివాలయం అంటారంటే మనం మొదటగా వాలంటీర్లు ఎన్నుకోవడం జరిగింది, తర్వాత
ఆ సచివాలయంలో ఉండేటువంటి అధికారిని ఎన్నుకోవడం జరిగింది. అధికారిని వాలంటీర్లందరూ కూడా మనందరం కలిసికట్టుగా గ్రామంలో ఎవరైతే యువతి యువకులు యాక్టివ్గా పనిచేయగలుగుతారో, ఎవరికైతే సేవ చేయాలని దృక్పథం ఉందో వాళ్ళందరినీ కూడా మీ అందరితో చర్చ ఆ యాప్లో మనం పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు అందుకనే సచివాలయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం బలగం ఏ విధంగా ఉంటుందో మనం శాంతి చూపించాం. రేపు ఎన్నికల్లో మనంతగా కూడా ఏ విధంగా మనం ఎన్ని కుటుంబాలు అంటే ఎన్ని కుటుంబాలు మనం ఎన్ని వర్గంలో 85,000 కుటుంబాలు అంటూ ఉండాలి. ఈరోజు మన 85,000 మందికి ఇస్తున్నాం అంటే అమ్మఒడి 25,000 ప్లస్ చేయూత 15,000 40,000 అదేవిధంగా పెన్షన్ 38,000 మందికి 78,000 మందికి ఇంకా మిగతా పథకాలన్నీ మనం లెక్క పెట్టుకుంటూ వెళ్తే దాదాపుగా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి 89% కుటుంబ సభ్యులకి మనం మంచి చేయడం జరిగింది అనే విషయాన్ని. కాబట్టి ఈరోజు మనం అందరికీ మంచి చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఈరోజు బెంగళూరు నియోజకవర్గాన్ని కుప్పంలో చంద్రబాబు గారి రోడ్డు బాగులేదు కానీ బెంగళూరు నియోజకవర్గంలో రోడ్లు బాగు చేసినటువంటి ఘనత మన జగన్మోహన్. కాబట్టి మంచి చేస్తూ ముందుకు వెళ్తున్నాం. ఎవరికి ఆదరం బెదరం, ఎందుకంటే ఈరోజు మన బలం బలగం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు తప్పకుండా అందరూ కలిసికట్టి మన ముందుకు వెళ్తూ ఉన్నాం. నేను దాదాపుగా 151 రోజులు గుడ్ మార్నింగ్ వాకింగ్ దాదాపుగా 195 రోజులు కలిసికట్టుగా ఈరోజు గడప కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ప్రతి గడపకి వెళ్తూ ఉన్నాం. దాదాపుగా 51,000 కుటుంబాలకి నేను గడప గడపకి వెళ్ళాను. నాకు ఈరోజు నమ్మకం ఉంది దాంతో 45,000 మంది కుటుంబాలు మనకి రేపు రోడ్డు పేపర్ మిల్లు సమీపంలోని ఈఎస్ఐ ఆసుపత్రి వీధిలో భారీ వాహనాలు తిరగడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని ఎస్సీ నాయకులు మర్రి పుష్పరాజ్, నూతపాటి గౌతమ్, సందీప్ కొమ్మన స్థానిక మహిళలు ఆందోళన నిర్వహించారు. ఈఎస్ఐ ఆసుపత్రి నిర్మాణ పనుల కోసం లారీలో కాంక్రీట్ మట్టి తరలించడం వల్ల తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ బుధవారం సాయంత్రం నుంచి రాత్రి 8 గంటల వరకు ఆ వీధిలో 2 లారీలను సుమారు 3 గంటల పాటు నిలిపివేశారు. ఇదే వీధిలో ఒక ప్రైవేట్ స్కూల్, జూనియర్ కాలేజీ కూడా ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారని విద్యాసంస్థ ప్రిన్సిపల్ కళ్యాణ్ చెప్పారు. దీనిపై ఆయన పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. లారీలు నిలిపివేయడంతో నిర్మాణ పనులకు ఆటంకం కలిగిందని కాంట్రాక్టర్ తెలియజేయడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళన చేస్తున్న మర్రి పుష్పరాజ్ స్థానిక మహిళలతో పోలీసులు చర్చలు జరిపారు. ఈఎస్సీ ఆసుపత్రి పనులను ఆపడం తమ ఉద్దేశం కాదని, ఈ ఇరుకు సందులో లారీల రాకపోకల వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, పగటిపూట ఉదయం నుంచి సాయంత్రం 5 గంటల వరకు లారీలు తిరగకుండా చర్యలు తీసుకోవాలని ఆందోళనకు దిగిన మహిళలు మర్రి పుష్పరాజ్, గౌతమ్ తదితరులు డిమాండ్ చేశారు. నిడదవోలు మండలం పెండ్యాల గ్రామం నందు బుధవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో నిడదవోలు నియోజకవర్గ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు పాల్గొన్నారు. అధికారుల సమక్షంలో ప్రతి ఇంటికి వెళ్లి సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడమే కాకుండా వారి అవసరాలను గుర్తించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలను సమస్యలను తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. లబ్ధిదారులతో మాట్లాడుతూ గత ప్రభుత్వానికి ఇప్పుడు జగనన్న ప్రభుత్వానికి తేడా వివరిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి కులం, మతం, పార్టీలకు అతీతంగా పథకాలు అందిస్తున్న ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదని ఎమ్మెల్యే తెలియజేశారు. గ్రామ సర్పంచ్ కారింకి అన్నవరం, మండలం పార్టీ అధ్యక్షులు ఐనీడి పల్లారావు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ముళ్లపూడి శ్రీనివాస్ చౌదరి, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు కాలబొత్తుల సుజాత, జెడ్పీటీసీ కొయ్య సూర్యారావు, నిడదవోలు మండలం జేసీఎస్ ఇన్ఛార్జ్ వెలగన పోలయ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పథకాలన్నీ వస్తాయమ్మా, అన్ని కలిపి 114,000 ఇచ్చారమ్మా జగన్ గారు.
నిరక్షరాస్యత నుంచి అక్షరాస్యత దిశగా అడుగులు వేసినప్పుడే సమాజంలో విప్లవాత్మక మార్పులు అభివృద్ధి సాధ్యమవుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ్ స్పష్టం చేశారు. గురువారం నగరంలోని జాంపేట ఆనంద్ కన్వెన్షన్లో 7వ భారతదేశ విముక్తి సంచార జాతుల 71వ స్వాతంత్ర దినోత్సవ సభను రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఏపీ సంచార జాతుల చైర్మన్ పెంట వీరన్న అధ్యక్షతన జరిగిన ఈ వేడుకలకు ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎంపీ భరత్ మాట్లాడుతూ సంచార జాతుల సమస్యలు వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్చలపై లోక్సభలో ప్రస్తావిస్తానని అదే మాదిరిగా కేంద్ర ప్రభుత్వానికి కూడా తగిన సమయంలో నివేదిస్తానని చెప్పారు. ప్రధానంగా సంచార జాతులను రాజ్యాంగ పరిధిలో చేర్చి 2008 బాలకృష్ణారెడ్డికి సంచార జాతుల జాతీయ కమిషన్ చైర్మన్ ఇచ్చిన నివేదిక ప్రకారం 10% రిజర్వేషన్ కేటాయించే విషయమై పూర్తి స్థాయిలో కార్యాచరణ చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఏమి సాధించాలన్న సంపూర్ణ అక్షరాస్యతతోనే సాధ్యమన్నారు. కుల వివక్ష ఒక జాడ్యంలో ఉన్న ఆ రోజుల్లోనే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అలుపెరగని పోరాటం చేశారన్నారు. ఎస్సీ ఎస్టీ బీసీఏ బిడి ఈ వర్గాలకు సమాజంలో సరైన స్థానం దక్కాలంటే చదువే ఆయుధమని, విద్య ద్వారా అన్ని రంగాలలో నిష్ణాతులుగా రాణించి ఉన్నత శిఖరాలను అధిరోహించినప్పుడే సరైన ఫలితాలను సాధించడానికి అవకాశం ఉంటుందన్నారు. కాలంలో 1952 సంవత్సరం ఆగస్టు 31న వీరికి స్వతంత్రం కల్పిస్తూ వీరు మన పౌరులు వీరికి సమాన హక్కులు కల్పించాలని చెప్పి భారతదేశ ప్రభుత్వం నిర్ణయించినప్పటి నుంచి ఈ స్వతంత్ర దినోత్సవాన్ని మనం జరుపుకుంటున్నాం. ఆయన చైర్మన్ ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ అయ్యారు కాబట్టి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి ఆశీర్వచనంతో ఈ సభను పెట్టి తన యొక్క సమస్యలను కూడా స్పష్టంగా చెప్పాడు. ఒకటి మాత్రం ఇచ్చేది కాలాదర్లేదు కూడా రెండు విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒక దినోత్సవం ఉందా, స్వాతంత్ర దినోత్సవం కింద చేస్తా ఉన్నారు అని అంటే నిజంగా మనము ఇంకా స్వాతంత్రం వచ్చి సుమారుగా 75 సంవత్సరాలు కంప్లీట్ అయింది. మరి కంప్లీట్ అయిన తర్వాత కూడా ఇంకా ఈ వివక్ష ఏదైతే కుల వివక్ష ఉందో నిజంగా చాలా బాధాకరం. మరి మన అందరికీ కూడా తెలుసు మన భారతదేశ అత్యున్నతమైన స్థానం ఏంటంటే పార్లమెంట్. ఈ పార్లమెంట్ లో ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన జరుగుతుంది. మరి ఆ జనగణనలో మరి ఎన్నో రాజకీయ పార్టీలు వచ్చాయి, ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి. ఆ జనగణన జరిగినప్పుడు జనగణనతో పాటు కుల గణన అనేది జరగట్లా. నేను ఎన్నో సార్లు పార్లమెంట్ వేదికగా మాట్లాడటం కూడా జరిగింది. నిజంగా బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. నారా లోకేష్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే ఎలీజా. ఏలూరులో 5K రెడ్ రన్ విజేతలకు బహుమతులు ప్రధానం. లక్ష్మీపురంలో డ్రోన్ ఫ్లైట్ ద్వారా గ్రామాల్లో రీసర్వే పనులు. పాలకొల్లులో వైఎస్ఆర్సీపీ జెండా ఎగరాలి ఎంపీ మిథున్ రెడ్డి.
ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.